ప్రార్థన చేసుకుందామండి మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఘనమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తూ ఉన్నాం మీ ఉగ్రత ఈ ప్రపంచంపై అమలుపరచబడుతున్న ఈవేళ మీ చల్లని ఆ రెక్కల క్రింద మమ్మను కాయిచు విలువైన మీ మాటను తెలుసుకునే భాగ్యం మాకు ప్రసాదించినందుకై కృతజ్ఞత స్థుతులు మీకు చెల్లిస్తూ ఉన్నాం నాయనా ఈ వాక్యము వింటున్న ప్రతిబిడ్డ మనోనేత్రము వెలిగించండి మీ లేఖనాలలో పొందుపరచబడిన మహాజ్ఞానము ఈ ప్రపంచానికి తెలియచేయండి వెనుటకు మాత్రమే మీ పిల్లలు పరిమితమై తమ బ్రతుకులను శాపగ్రస్తం చేసుకొనక మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చువారిగా వారిని ఉంచమని వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలరా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా మరి బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ లాక్డౌన్ సమయంలో ఎన్నో విశేషమైన పాఠాలు మీరు వింటున్నారు ఈ దినం కూడా ఒక మంచి పాఠం మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అదే మేఘ సందేశం ఈ పాఠం వినగానే ఎక్కడో విన్న పదాలు అని మీరు భావించవచ్చు నిజమే గతంలో ఒక సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు గారు మేఘ సందేశం అని ఒక సినిమా తీశారు అది మీ అందరికీ తెలుసు దాని గురించి నేను మాట్లాడడం లేదు కానీ దేవుడు కలిగించిన ఈ సృష్టిలో దేవుడు చేసిన ఈ ప్రకృతిలో మేఘాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి వాటి నుండి వచ్చే ఒక అద్భుతమైన విశేషమైన గతంలో ఎవరు ఎప్పుడు చెప్పని మహాజ్ఞాన సంగతులు ఈరోజు మేఘముల మహాజ్ఞానముగా మనం తెలుసుకోబోతున్నాం మేఘ సందేశము అంటే వర్షాకాలం ప్రవేశించేటప్పుడు ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి అని చెప్పడానికి న్యూస్ ఛానళ్ళ వాళ్ళు అలాగే ప్రింట్ మీడియా వాళ్ళు ఈ భాషను ఉపయోగిస్తారు మేఘ సందేశం అని ఒక టైటిల్ వాళ్ళు పెట్టడం టీవీ ఛానల్లో మాన్సూన్ అంటామన్నా అంటే ఋతుపవనాలు ఋతుపవనాలు కేరళను తాకాయి లేదా ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు వచ్చాయి నైరుతి ఋతుపవనాలు వచ్చాయి ఇదిగో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయి ఇలాంటి న్యూస్ వాళ్ళు చెప్పేటప్పుడు మేఘ సందేశం అనే పదాన్ని వాడుకుంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే వ్యవసాయం మొదలుపెట్టి విత్తనాలు వేయాలని పంట ప్రారంభించాలి అని ఎదురు చూస్తున్న రైతన్నకు మేఘాలు ఒక తీపి కబురు తీసుకొచ్చాయి దాన్ని మేఘ సందేశం అని వాళ్ళు అంటున్నారు మేఘాలు వర్షం రాబోతుంది లేదా చినుకులు రాబోతున్నాయి తొలకరి రాబోతుంది అని ఒక కబుర్ను మోసుకొస్తాయి అని ఈ వాతావరణ శాఖ వాళ్ళు కావచ్చు టీవీ ఛానల్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఆ ఉద్దేశంతో మేఘ సందేశం అంటారు కాని ప్రిలారా ఏదో వాతావరణ శాఖ వాళ్ళు మాట్లాడినట్లుగా మనం మాట్లాడము ఎందుకంటే బైబుల్ మహావిజ్ఞాన గని ఈరోజు మత పుస్తకంగా ప్రపంచంలో బైబిల్ను చూసిన వారి మధ్య జైశాలి గారు జన్మించటం ఇది మహాజ్ఞానపు గని అని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటడం ఆ మహాజ్ఞానానికి ఆ మహనీయుడి మాటలకే ఈరోజు మేమంతా ఆకర్షితులు అయ్యాం ఆ మాటల ద్వారానే ఈ మహాజ్ఞానం నేర్చుకున్నాం ఆయన చెప్పిన మహావిజ్ఞానం అంటే బైబిలు శాస్త్రాతీతమైనది బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించినది నిజంగా మునుపెన్నడు గత చరిత్రలో ఎవరు చెప్పని కోణాలలో ఇది శాస్త్రాతీతమైనదని చరిత్రకు మించినదని చరిత్రను కూడా శాస్త్రాన్ని కూడా ఎడంకాలతో తొక్కివేయగలిగినంత జ్ఞానము బైబిల్లో ఉన్న నా మహనీయుని ద్వారా తెలుసుకున్న మేము నిజంగా బైబిల్ చదువుతుంటే బైబిలులో నిజంగా శాస్త్రానికి మించిన సంగతులు అర్థమవుతుంటే ఆ సంతోషం చెప్పనలవి కాదు అంత మంచి ఆనందాన్ని అనుభూతిని ఈరోజు మేము బైబిల్ ద్వారా పొందుతున్నాం ప్రిల్లర మరి అలాంటి అనుభూతి ఈ పాఠం ద్వారా మీకు కూడా కలుగుతుంది అని నేను మాటిస్తున్నాను మేఘ సందేశం అనగానే ఏదో ఋతుపవనాల ఆగమనం దానికి సంబంధించినటువంటి సందేశం ఒక వార్తాహరుడు ఒక అంబాసిడర్ లాగా మేఘాలు తీసుకు వస్తాయి అని చిన్నగా మాట్లాడేది కాదు బైబిల్ ఇక బైబిల్లో మేఘాలను కూర్చిన మహాజ్ఞానము లేదా ప్రకృతిని కూర్చిన మహాజ్ఞానము ఎలాగుందో ఒక్కొక్క వచనాన్ని మీకు చదివి నేను వివరిస్తాను రోమపత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అదివారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అదివారికి విషధపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులైరి ప్రిలరా ఈ రోమపత్రికా పుస్తులైన పౌలు రోమియోలకు అనగా రోమా పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘానికి వ్రాశాడు అన్న సంగతి మీకు తెలుసు ఇందులో విశేషమైన సంగతి ఏమిటి అని అంటే దేవుని గూర్చి తెలియశక్యమైనది అంటే నీవు తెలుసుకొనగలిగినది ఏ ఉందో అది వారి మధ్య విషిదమై అనగా మనుష్యుల మధ్య విషిదమై ఉన్నది అని దేవుడు అన్నాడు దేవుడే అది వారికి విషిదపరిచాడు అన్నాడు అంటే దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ఏ హిమాలయాలకో వింధ్య పర్వతాలకో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేయాలి ఒంటికాల మీద అని చెప్పడం లేదు దేవుడు నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలా నీవు తెలుసుకోనగలిగినది నీకు తెలియవలసినది మీ మధ్య ఉంది నాయన అన్నాడు దేవుడు ఎక్కడుంది అనుకుంటున్నారా ఆయన అదృశ్య లక్షణాలు కానీ ఆయన నిత్యశక్తి కానీ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన తేటపడుచున్నది అనగా ప్రకృతిలో దేవుడు కలిగించిన ప్రతి వస్తువు అందులో భూమి ఉంది అందులో గ్రహాలు ఉన్నాయి అందులో సూర్యుడున్నాడు అందులో చంద్రుడు ఉన్నాడు అందులో వాతావరణం ఉంది మేఘాలు ఉన్నాయి అంటే సృష్టింపబడిన ప్రతి వస్తువు దేవుని గూర్చి తెలుపుతుంది దేవుని జ్ఞానం తెలుపుతుంది ఆయన అదృశ్య లక్షణాలు తెలుపుతుంది అనుభవించడానికి మాత్రమే అలవాటు పడిన మనిషి ప్రకృతిని ఎలా అనుభవిద్దామన్న కోణంలోనే తప్ప ఆ ప్రకృతి దేవుని గురించి మహాజ్ఞానం చెప్పే ఒక చక్కటి వార్తాహరుడు విజ్ఞానం తెలిపేది సందేశం ఇచ్చేది అందులో మేఘాలు ఈరోజు ప్రత్యేకంగా విశేషంగా మనం మాట్లాడుకున్నది మేఘాలను గురించి మేఘములు సందేశం ఇస్తాయా మేఘాలు సందేశాన్ని ఇస్తాయా అవును నువ్వనుకునే సందేశం కాదు ఏమండి మనిషికి ఈ వికారం ఎక్కువ కదండి లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువ కదండి ఎవడో సినిమా కవి పాట రాశాడండి జాలిగుండెలా మేఘమాల ప్రియునికి సందేశం చెప్పిరావా మేఘాలు సందేశం ఇస్తాయి అంటే ప్రియురాలి గోడును ప్రియుడికి ప్రియుడి గోడును ప్రియురాలికి మోస్తాయని సినిమా వాళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మకండి మేఘాలు సందేశం ఇస్తాయి ఎంత గొప్ప సందేశం ఇస్తాయో ఈరోజు ఒక్కొక్క వచనాన్ని మీ కళ్ళ ముందు పెడతాను చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి యోగు గ్రంథం మరి ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడు ఎవడు మరలా చదువుతాను జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడు ఎవడు అన్నాడు ఈరోజు మనిషి తనకు జ్ఞానముంది నేను జ్ఞానాన్ని సంపాదించాను అని చెప్పుకుంటున్నాడు అది శాస్త్రజ్ఞానం మనిషి సంపాదించుకున్న శాస్త్రజ్ఞానం ఈ శాస్త్రజ్ఞానంతో భూ అంతర్భాగాలను పరిశీలించాడు సముద్ర గర్భాలను పరిశీలించాడు ప్రకృతిని పరిశీలించాడు ప్రకృతులు కాస్తంత పైకి వెళ్ళి ఏమండి గ్రహాలను చూస్తున్నాడు అలాగే ఆవరణాలను చూస్తున్నాడు అదేవిధముగా మేఘాలను గురించి కూడా మేము తెలుసుకున్నాం అని శాస్త్రజ్ఞానం సైన్స్ ఈరోజు చెబుతుంది సైన్స్ మేఘాలను గురించి కొంత వివరిస్తుంది ఏమండి అయితే దేవుడు ఇక్కడ ఒక సవాలు విసిరినట్లుగా మనకు కనబడుతుంది ఏంటా సవాలు జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడు ఎవాడు ఇదేమిటండి మేఘాలను గురించి ఎవరు వివరించలేదా మేఘాలను గురించి ఏ శాస్త్రము చెప్పలేదా ఏ శాస్త్రవేత్త చెప్పలేదా అంటే చెప్పారండి ఏం చెప్పారు అంటే ఏదో వాటిని గుర్చినటువంటి చిన్న 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 విషయం చిన్న పరిజ్ఞానం మనకు చెప్పారు ఒక అమెరికా శాస్త్రవేత్త ఉన్నాడండి అతని పేరు డలాస్ వెస్లి ఇతను ఈ మేఘాల మీద కొంత మరి పరిశోధన చేశాడు అలాగే మేఘాలకు సంబంధించి పరిశోధన చేయడానికి కొన్ని రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి ఎన్సిఏఆర్ అంటారు నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ అలాగే యూసీఏఆర్ యూనివర్సిటీ కార్పొరేషన్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కూడా ప్రపంచంలో ఉన్నాయి మరి వాటిలో పనిచేసే శాస్త్రవేత్తలు ఉన్నారు అందులో ఒక శాస్త్రవేత్త ప్రముఖంగా చెప్పుకోగలిగిన వాడు డలాస్ వెస్లీ ఇతను మేఘాలను గురించి వివరించాడు అలాగే కొందరు శాస్త్రవేత్తలు వివరించారు మేఘాలు ముఖ్యంగా నాలుగు రకాలు ప్రాథమికంగా నాలుగు రకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు అందులో ఒకటి క్యూమ్యులస్ మేఘాలు రెండు సిరస్ మేఘాలు మూడు స్ట్రాటస్ మేఘాలు నాలుగు నింబస్ మేఘాలు వాటికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాలుగు భాగాలుగా విభజించారు అవి తక్కువ ఎత్తులో ఉండేవి కొంచెం ఉండేవి ఇంకా బాగా ఎత్తులో ఉండేవి అవి కలిగి ఉన్నటువంటి నీటి సాంద్రత లేదా తడి సాంద్రతను బట్టి మాయిశ్చరైజర్ను బట్టి విభజన చేశారు ప్రిల్లర ఇంతవరకు బాగానే ఉంది మరి దేవుడు మేఘాలను ఎవడను వివరించలేడు తన జ్ఞానం చేత అని ఎందుకు అన్నాడు ఎందుకన్నాడు అంటే దేవుని మాటలలో ఏదో దాగి ఉంది ఏవో చిన్న చిన్న విషయాలు మనిషి చెప్పగలిగాడు కానీ మేఘముల గురించి తెలుసుకోవలసినవి చాలా ఉండే ఉండాలి చాలా విషయాలు ఉండాలి ఇంతకీ దేవుడు ఈ మాట ఎందుకన్నాడు ఏవో మేఘాలను బట్టి వాటిలో ఉన్న సాంద్రతను బట్టి వాటి ఎత్తును బట్టి వాటి గమనాన్ని బట్టి ఏమంటే మేఘాలు నాలుగు రకాలని చెబితే సరిపోతుందా లేక మేఘములను గూర్చిన వివరణ ఇంకా ఏమైనా ఉందా అని వాక్యంలోనికి వెళ్ళగలిగితే యోబు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి చదువుదము జాగ్రత్తగా వినాలి మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును మేఘములను గూర్చి దేవుడు వ్రాయిచున్న మాటలు జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈరోజు సాంద్రత తక్కువ ఉన్న మేఘాలు దట్టమైన మేఘాలు మెరుపులు కలిగించే మేఘాలు ఏమండి ఉరుములు కలిగించే మేఘాలు అని నాలుగు రకాలుగా విభజించారు ఈరోజు శాస్త్రం మీద మేఘాల మీద కొంత కొంత పరిశోధన జరిగించి మేఘాల గురించి చెప్పింది అనుకుంటే పొరపాటు దేవుడు కూడా బైబిల్లో చాలా వివరణ ఇచ్చాడు మేఘాల గురించి ఎలాంటి మేఘాలు ఉన్నాయి అంటున్నాడు ముప్పై ఏడవ అధ్యాయం పదకొండులో చదువుతున్నాం మరియు ఆయన దట్ దట్టమైన మేఘమును జలముతో నింపును దట్టమైన మేఘం అంటే తక్కువ సాంద్రత కలిగిన మేఘాలు ఉన్నాయి దట్టమైన మేఘాలు ఉన్నాయి మర్చిపోకండి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎలాగో మరణించారు మీ అందరికీ తెలుసు హెలికాప్టర్ ప్రమాదంలో అంటాం హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా మరణించాడు ఎందుకు హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది అని కొంతమంది ప్రాథమికంగా కొన్ని పరిశోధనలు చేసినప్పుడు మరి ఆయన బయలుదేరినప్పుడు వాతావరణం సరిగా లేదు ఆరోజు మేఘావృతం అయిపోయింది వర్ మరి ప్రకృతి అంతా మేఘావృతం అయిపోయింది ఆకాశం అంతా కూడా మరి ఎవరో విసిరి కొట్టినట్లుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా హెలికాప్టర్ వేగంగా కిందికి పడిపోవడం ప్రారంభించిందట అలా విసిరి కొట్టినట్టు ఎందుకు అలా కింది పడిపోయింది ఏం జరిగింది అని పరిశోధన చేస్తే ప్రాథమికంగా తేలిన కొన్ని విషయాలు ఏమిటంటే శాస్త్రవేత్తలు చెప్పినవి ఆ రోజు కిమ్యూలో నింబస్ అని ఒక మే కొన్ని మేఘాలు ఒక రకమైనటువంటి మేఘాలు కిమ్యూలో నింబస్ మేఘాలు ఆ రోజు వాతావరణంలో ఉన్నాయి అవి చాలా దట్టంగా ఉంటాయి వాటికి చాలా వేగం ఉంటుంది అని శాస్త్రవేత్తలు ఆ రోజు వివరించారు మీరు కూడా న్యూస్ పేపర్లో టీవీల్లో ఆ రోజు ఆ విషయాన్ని చూసే ఉంటారు క్యూమ్యూలో నింబస్ మేఘాలు అంటే మేఘాలలో రకాలు ఉన్నాయని వాటిలో సాధారణమైన మనము మన కంటికి కనబడేవి లేదంటే భూమికి అతి దగ్గరగా ఉండే మేఘాలు కొన్నైతే కాస్తంత ఎత్తులో ఉండేవి అప్పుడప్పుడు కిందికి వచ్చే మేఘాలు కొన్ని ఉన్నాయి వాటిలో క్యూమ్యూలో నింబస్ మేఘాలు దట్టమైనవి ఎంత దట్టమైనవి అంటే ఏమంటే ఒక వస్తువును విసిరి కొడుతున్నాయి ఒక వస్తువును విసిరికొట్టే అది కూడా చిన్న వస్తువా హెలికాప్టర్ అంటే గాలి సామర్థ్యాన్ని పైకి ఎగిరేటువంటి సామర్థ్యం ఇంజన్కు ఉంటుంది గాలిని చీల్చుకోవాలి మేఘాలను చీల్చుకొని అలా పైకి వెళ్ళగలిగే అంటే గురుత్వాకర్షణ శక్తిని కూడా చీల్చుకొని పైకి వెళ్ళే సామర్థ్యం హెలికాప్టర్ కానీ విమానాలకు కానీ ఉంటుంది కానీ ఈ హెలికాప్టర్ లేదా విమానం లాంటి వాటినే బలంగా త్రోయగలిగినటువంటి శక్తి నింబస్ మేఘాలకు ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఆ మేఘాల వలనే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కూలిపోయింది అంటున్నారు అంటే అలాంటి మేఘాలు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయండి ఒకసారి యశా గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఐగుప్తును కూర్చిన దేవోక్తి వేగము గల మేఘము ఎక్కి యహోవా ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఇందాక మాటలో దట్టమైన మేఘము అని చదువుకున్నాం ఈ మాటకు వచ్చేసరికి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు వేగము గల మేఘం వేగము గల అంటే మేఘాలు చాలా వేగవంతమైనవి ఉన్నాయని దట్టమైనవి ఉన్నాయని సాధారణమైన మేఘాలు కూడా ఉంటాయని ఈరోజు శాస్త్రవేత్తలు వివరించక ముందే బైబిలులో మేఘాలను గూర్చిన వాటి వేగమును గూర్చిన వాటి సాంద్రతను గూర్చిన వివరణ బైబిల్ డిస్కస్ చేసింది అంటే నా తండ్రి జయశైలి గారు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని ముప్పై ఏళ్ల క్రితమే సవాలు చేసి మాట్లాడారంటే ఎంత విజ్ఞానం బైబిల్లో ఉంది బైబిలులో ఉండడం ఒక ఎత్తే ఎంత విజ్ఞానాన్ని ఆయన బైబిల్ నుంచి సంపాదించుకున్నారు నిజంగా చాలా గర్వంగా ఉందండి ఈరోజు బైబుల్ దగ్గరికి వచ్చినందుకు గర్వంగా ఉంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చినందుకు గర్వంగా ఉంది జైశాలి గారి పాదాల దగ్గర ఈ వాక్యం నేర్చుకున్నందుకు చాలా గర్వంగా ఉంది మరొకసారి చదువుదాము ఎషియా పంతొమ్మిది ఒకటి వేగము గల మేఘమునెక్కి యుహోవా వచ్చుచున్నాడు అంటే ఈ కిమ్యులో నింబస్ మేఘాలు ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఎలాంటి మేఘాలు ఉన్నాయో వాటి గురించిన వివరణ మనకి కనబడుతున్నట్లుగా ఉంది ఇకపోతే మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యము పైన భూమిని వేలాడజేసెను వాటి క్రింది మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములో నీళ్ళను బంధించెను దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను ప్రేమైన దేవుని పిల్లలరా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మేఘాలు క్యుమ్లస్ మేఘాలు కానీ సిర్రస్ మేఘాలు కానీ స్ట్రాటస్ మేఘాలు కానీ నింబస్ మేఘాలు కానీ ఇవి ప్రకృతిలో మనము చూస్తున్న మేఘాలే అయితే శాస్త్రవేత్తల కన్ను చూడని సూపర్ కంప్యూటర్స్కి అందని హబుల్ టెలిస్కోప్ కూడా పట్టుకొని కొన్ని రకాల మేఘాలను గుర్చి దేవుడు బైబుల్లో వ్రాస్తున్నాడు అది ఈ సందర్భంలో ఉంది జాగ్రత్తగా మీరు వినండి నేను చదువుతున్నాను ఏమండి ఏడవ వచనం నుంచి శూన్య మండలము పైన శూన్య మండలము ఎక్కడుందో మీ అందరికీ తెలుసు శూన్య మండలం అనగానే ఈ వాతావరణాన్ని దాటిన తర్వాత ఏమండి ఈ ఈ ఆవరణాలైతే ఏవైతే ఉన్న ఈ ఆవరణాలన్నీ దాటిన తర్వాత వాతావరణమును దాటిపోయి పైన గాలి కానీ ఏమీ లేని శూన్యం అనేది ఒకటి ఉంది శూన్యం శూన్యం అనగా ఏమీ ఉండనిది మన కుటుంబం తెలుసు గ్రహాలు తెలుసు నక్షత్రాలు తెలుసు నక్షత్ర మండలాలు తెలుసు గెలాక్సీలు తెలుసు కొన్ని లక్షల గెలాక్సీలు ప్రకృతిలో ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇవన్నీ దాటిపోయిన తర్వాత అండి శూన్యమండలం ఉంది ఇప్పుడు మాట్లాడుతున్న మేఘాలు ఎక్కడివి అని అంటే శూన్యమండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను శూన్యము పైన భూమిని వేలాడ వాటి క్రింద అనగా శూన్యము క్రింద శూన్యము క్రింద భూమి లేదా ఈ ప్రకృతి గోళంగా ఉంది గనక క్రింద అన్న పైన అన్న అంతా ఒకటే ఎందుకంటే గోళాకారంగా ఉంది కనుక శూన్యము పైన భూమిని వేలాడి చేశాను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా తన మేఘములో ఆయన నీళ్లను బంధించను తన మేఘములో నీళ్లను బంధించను దానిపైన మరొక మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను అన్నాడు అంటే ఈ విశ్వము అంచు గురించి మాట్లాడుతున్నాడు ఈ విశ్వపు అంచు అంటే ప్రకృతిలో నక్షత్ర మండలాలు దాటిన తర్వాత శూన్యము శూన్యము దాటిన తర్వాత ఆకాశ పంచున నీళ్లతో బంధింపబడిన మేఘాలున్నాయని నెలతో నింపిన మేఘాలున్నాయని ఆ మేఘాలపైన మరొక మేఘము ఉందని ఆ మేఘము పైన సింహాసనం ఉందని క్లియర్గా చెప్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే మనం ఈ భూమి మీద నుంచి తల పైకెత్తి చూస్తే ఆకాశ పంచు నీలంగా కనబడుతుంది ఎందుకు నీలంగా కనబడుతుందని మీరు అనుకుంటున్నారు అక్కడ విస్తారమైన జలములు ఉన్నాయి నీళ్లున్నాయి ఏమంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈనాడు అనే దినపత్రికలో టూకీగా అనే ఒక శీర్షిక మరి లెఫ్ట్ సైడ్ ఉండడం మీ అందరికీ తెలుసు గతంలో వచ్చేది అలా టూకీగా అన్నటువంటి ఆ శీర్షికలో మరి ఆకాశగంగా అనేటువంటి టైటిల్తోనండి ఒక మ్యాటర్ రాశాడు ఏంటి ఆ మ్యాటర్ అంటే నాసా శాస్త్రవేత్తలు ఆకాశంలో విస్తారమైన నీళ్లున్నట్లు ఆ నీళ్లను భూమి మీదకు దించగలిగితే ఈ భూమి మీద అసలు వాటర్ కరువే ఉండదు అని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నట్లు ఒక మ్యాటర్ అనేది రాయబడింది ఏమండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఆకాశంలో నీళ్లున్నాయని శాస్త్రవేత్తలకు తెలియలేదు కానీ బైబిల్లో దేవుడు తన సింహాసనమునకు క్రింద అంటే ఈ ఆకాశపు అంచున నీళ్లతో నిండిన మేఘాలు ఉన్నాయి ఆ మేఘము పైన మరొక మేఘం వ్యాపించి ఉంది ఆ మేఘము పైన సింహాసనం ఉంది ఆ కాంతి అనేది ఈ విశ్వంలోనికి రాకుండా ఆ దట్టమైన మేఘం ఆపుతుంది ఆ మేఘం క్రింద నీళ్లతో నిండిన మేఘాలు ఉన్నాయని చెప్పాడు అంటే ఆకాశపు అంచున నీళ్లున్నాయని బైబుల్లో దేవుడు ఎప్పుడో చెప్పాడు కీర్తన గ్రంథంలో నూట నలభై ఎనిమిదో కీర్తనలో దేవుడు అన్నమాట మీకు తెలుసు పరమాకాశముల ఆకాశము పైనున్న జలములారా అంటాడు ఆకాశం పైన జలములారా ప్రిలారా ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విజ్ఞాన విషయాలు శాస్త్రం అనేదానికి బొడ్డుకోయకముందే పేరు పెట్టకముందే ఎన్నో విషయాలు బైబిల్లో వ్రాయబడడం నిజంగా బైబిల్ను పట్టుకున్న క్రైస్తవులుగా మనమంతా గర్వించదగిన విషయం ఏ గ్రంథము చెప్పలేదండి ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మీరు రాసుకోవచ్చు ఇలాంటి వాస్తవాలు ఏ గ్రంథంలో కూడా లేవు ఈ మహాజ్ఞాన గ్రంథంలో తప్ప గనుక ప్రియమైన దేవుని పిల్లలారా వాతావరణంలో మనకు వర్షాన్నిచ్చి మెరుపులు మెరుపు మేఘాలు కొన్నైతే ఆకాశపు అంచున కూడా మేఘాల సమూహం ఉన్నట్లు మనకు కనబడుతుంది ఇప్పుడు యహోవా మేఘము నెక్కి వేగము గల మేఘము నెక్కి అన్నాడు చూడండి వేగము గల మేఘము నెక్కి ఐగుప్తుకు వచ్చుతున్నాడు అన్నాడు ఏమండి అక్కడున్న దేవుడు ఇక్కడ దాకా రావాలంటే ఏమైనా మేఘాలు ఆకాశ పంచున ఉన్న మేఘాలు ఈ భూమి వరకు ఏమైనా దిగుతాయా ఏదో ఆసక్తికరంగా ఉందండి నాకైతే చాలా ఆసక్తికరంగా ఉంది ఈ ఆలోచన చేయడానికి కారణాలు ఉన్నాయండి బైబిల్లో అదేమిటి అని అంటే ఒకసారి మీరే గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మీరు చదవండి ఆయన ఈ ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను ఆరోహణమాయనంటే మీకు తెలుసు కదండి ఎక్కిపోవడం ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఒక మేఘమాయనను కొనిపోయాను ఒక మేఘమాయనను కొనిపోయాను ఏమండి ఒక మేఘము యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళిపోయిందంటండి అంటే ఆయన ఎలా వెళ్ళాడు అంటే మేఘారుడుడై వెళ్ళిపోయాడు ఈ వాతావరణాలు ఉండే మేఘం ఆకాశపు అంచుకు వెళ్ళగలదా అంటే వెళ్ళలేదండి ఏవో ప్రత్యేకమైన మేఘాలు ఉన్నాయి అవి ఈ భూమి మీద నుంచి అంతరిక్షం వరకు వెళ్ళిపోగలవు యేసుక్రీస్తుని తీసుకెళ్లగలవు ఏవండి తర్వాత మరి ఆయన గురించి చాలామంది ఆయన అలా వెళ్ళిపోవడం చూస్తున్నప్పుడు దేవదూతలు ఏమని మాట్లాడుతున్నారో పద వచనం చూడండి వచనం ఆయన వెళ్ళు చూడగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రీ ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచిరి గలలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఈయసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను అంటే మేఘాల మీద వెళ్ళిన ఆయన మేఘాల మీదే తిరిగి వస్తాడు మేఘాల మీద వెళ్ళిన ఆయన మేఘాల మీదే వస్తాడు ఎలా చెప్పగలము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయమేడో వచ్చాను ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు అంటే మేఘము మీద పరలోకము వరకు అనగా ఆకాశపంచు వరకు వెళ్ళాడు ఆ మేఘము మీద తిరిగి ఆకాశపంచు నుంచి ఈ భూమి మీదకి ఆయన వస్తున్నాడంటే ఈ మేఘాలు శాస్త్రాలకు అందిన మేఘాలు కావు శాస్త్రవేత్తలు చెప్పగలిగిన మేఘాలు కావివి ఇకపోతే యేసుక్రీస్తు మేఘము మీద ఆయన ఆకాశమునకు వెళ్ళడం ఆ ఆకాశం నుంచి మేఘారూడుడే రావడం మాత్రమే కాదు రెండవ రాకడలో మనలను కూడా ఆ మేఘము మీదే తీసుకువెళతాడు అన్న మాట అపోస్తుడైన పౌలు కలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము ఏమండి మతం 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 అన్నారు బైబిల్ని ఏమండి మేఘాలు అంటే ఎలా ఉంటాయి ఏంటి అని అంటే ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసారండి మేఘాలట భూమి మీద నుంచి లేచిన లేదా సముద్రాల నుంచి సముద్రాలు వేడెక్కటం వలన నీటి ఆవిరి పైకి లేచి మేఘాలుగా ఏర్పడతాయి చిన్నపిల్లలకు చెప్పే పాఠాలు చెప్పారంటే ఏమండి నీటి ఆవిరి ఆవిరి అంటే ఏమండి ఒకవేళ మేఘం అంటే నీటి ఆవిరే అనుకుందాం వీళ్ళు వీళ్ళకి తెలిసిందేదో చెప్పారు నీటి ఆవిరి లేదా చిన్న వాయువు లాంటిది ఒక హెలికాప్టర్ను తోసేయగలదా మామూలు మేఘాలు వాటిని చీల్చుకుంటూ విమానాలు వెళ్ళడం హెలికాప్టర్లు వెళ్ళడం మనకు తెలుసు కొన్ని విమానాలు ఉన్నాయి మేఘాలను చీల్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి కాస్త ఆ మేఘాల్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఆటో గతుకుల్లోకి వెళితే ఎలా ఉంటుందో దడదడ దడదడ విమానం కూడా అలాగే దడదడ దడ ఆడుతూ ఉంటుంది ఆ మేఘాల్లోకి వెళ్ళినప్పుడు కొంతవరకు అది కానీ ఆ బరువైన విమానాన్ని లేదా హెలికాప్టర్ని కిందకు నెట్టివేయగలదు అంటే అది కేవలము ఆవిరేనా ఇంకా ఏమైనా ఉందా మీరు ఆలోచించాలి చాలామంది మత పుస్తకం అండి ఒక మేఘం మీద మనిషి ఎలా వెళతాడండి శరీరం ఎలా వెళుతుందండి శాస్త్రానికి శాస్త్రవేత్తకు అందని విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో మేఘము ప్రకృతి లేదా మేఘము ఒక హెలికాప్టర్ను బరువైన హెలికాప్టర్ను తోసివేసిందంటే దానికంటే చాలా చిన్నవాడు కదండి మనిషి మనిషిని లేపేసి వెళ్ళిపోతుంది అంటే ఆ మేఘాలు ప్రత్యేకమైనవి అన్నమాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఏమండి ఇకపోతే మేఘాల గురించి ఏదో శాస్త్రవేత్తలు వివరించేసారు ఏదో తెలుసు అని మీరు అనుకుంటున్నారేమో దేవుడు ఒక మాట అన్నాడు గుర్తుపెట్టుకోవాలి తన జ్ఞానము చేత మేఘములను వివరించగలిగిన వాడు ఎవడు అన్నాడు ఆ మాట ఎందుకన్నాడు మరొకసారి యోగు గ్రంథములోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని భూలోకము కొరకే గాని కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి మెఘలంటే మేఘము అనగానే ఏమండి మేఘాలు ఎలా ఉంటాయో తెలుసా అండి అని ఈ డల్లాస్ వెసిలేనటువంటి వ్యక్తి ఏవేవో చెప్పాడండి ఒక క్యూబిక్ మీటర్ విస్తీర్ణంలో వ్యాసార్థంలో లేదా వ్యాసం ఆ విస్తీర్ణంలో ఒక క్యూబిక్ మీటర్ విస్తీర్ణంలో ఒక గ్రాము వాటర్ అట మేఘాలు ఎందుకు తేలుతున్నాయి అంటే మేఘాలు ఎందుకు తేలుతున్నాయి అంటే ఒక క్యూబిక్ మీటర్ విస్తీర్ణంలో ఒక గ్రాము వాటర్ ఉంటుందట గ్రాము వాటర్ ఉంటుందట చాలా 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 చిన్న ఐస్ కణాల రూపంలో వాటర్ ఉంటుందట చాలా చిన్న నీటి ఆవిరి రూపంలో వాటర్ ఉంటుందట అందుకనట మేఘాలు పడిపోకుండా అలా ప్రయాణం చేస్తూ ఉంటాయట గాలి వాటిని తోసేస్తూ ఉంటుందట ప్రేమైన దేవుని పిల్లలారా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి డల్లాస్ వెసిలి చెప్పేసింది నిజమే అని చాలా గొప్ప జ్ఞానం అని చాలామంది ఆయనకు ఎవరిని గొప్ప గొప్ప అవార్డులు ఇచ్చేసి ఉండొచ్చు కానీ ఈరోజు దేవుడు చెప్పే ఈ మహాజ్ఞానం క్రింద డలాసు వెసిలి అయిపోతాడు ఏమండి చూడండి ఏ మాట్లాడుతున్నాడు ఆయన వలన ఆయన వలన ఆయన వలన ఈ మేఘములు ఆయన వలన నడిపించబడుచున్నాయి మర్చిపోకండి ఆయన వలన నడిపించబడుచున్నాయి ఇకపోతే లోకము దేవుని జ్ఞానము తప్ప మానవ జ్ఞానము వివరించలేని ఒక విషయాన్ని మీకు చెప్తాను రాబర్ట్ బాయిల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త అండి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అదేమిటి అని అంటే సిద్ధాంతమే కాదు నిరూపణ నిరూపించబడిన శాస్త్రం అది అదేమిటంటే గాలికి బరువు ఉంటుంది గాలికి ఏముంటుంది అన్నాడు బరువు ఉంటుంది గాలికి బరువు ఉంటుంది ఎందుకంటే ఒక ఒక ప్రయోగం అతను చేశాడు రెండు బెలూన్లు తీసుకున్నాడు ఒక బెలూన్లో గాలి ఊదాడు ఒక బెలూన్లో గాలి లేకుండా చేశాడు ఈ గాలి ఉన్న బెలూను గాలి లేని బెలూను రెండింటినీ త్రాసుకు కట్టాడు ఆ త్రాసుని ఏమంటే ఆ త్రాసు ఆ త్రాసుని సెంటర్లో పట్టుకున్నాడు అప్పుడు ఈ బరువు ఉన్నటువంటి అంటే అంటే గాలి ఉన్న బెలూను వైపు త్రాసు వంగింది అంటే బరువును చూపించింది మరి గాలి లేని బెలూను పైకి లేచింది దీనిని బట్టి గాలికి కూడా బరువు ఉంటుంది అని రాబర్ట్ బాయ్లు అనేటువంటి ఒక వ్యక్తి చెప్పాడు ఏమంటే ఇది ఆల్రెడీ బైబిలులో దేవుడు ముందుగానే చెప్పిన సంగతి మీ అందరికీ తెలుసు అయితే తడిగాలి బరువు ఉంటుందా పొడిగాలి బరువు ఉంటుందా అని అంటే దానికి కూడా శాస్త్రం చెప్పింది ఒప్పుకుంది తడిగాలి పొడిగాలి అనగానే వేడి ఉంటుందనే వేడి ఉండటం వల్ల పొడిగాలి పైకి వెళుతుంది తడిగాలి అయితే క్రిందికి వస్తుంది తడిగాలి క్రింది ఉంటుంది మన ఇంట్లో వెంటిలేటర్స్ ఎందుకు పెట్టమంటారో తెలుసా మనము వదిలిన గాలి వేడి గాలి ఆ వేడి గాలి రూమ్లో ఉండకుండా బయటికి వెళ్ళాలంటే వెంటిలేటర్స్ పెట్టాలంటారు వేడిగాలి కనుక పైకి వెళుతుంది గనక వెంటిలేటర్స్ పైన ఉంటాయి కిటికీలు కింద ఎందుకు ఉంటాయి కింద ఉన్నటువంటి నీటిలో ఆ గాలిలో నీటి సాంద్రత ఉంటుంది అది మనం పీల్చుకోవచ్చు వేడిగాలిలో నీటి సాంద్రత తక్కువ ఉంటుంది గనక అది పైకి పోతుంది శాస్త్రం చెప్పింది గుడ్ అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటి అంటే మేఘము అనగానే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు ఒక మేఘం ఒక సిటీ అంత పెద్దది ఉండొచ్చు ఒక గ్రామం అంత పెద్దది ఉండొచ్చు ఏమండి ఒక పట్టణం అంత పెద్దది ఉండొచ్చు ఉదాహరణకు విశాఖపట్టణం అంత పెద్దదైన ఒక మేఘం ఉండొచ్చు ఇకపోతే అంత పెద్ద మేఘంలో కొన్ని లక్ కొన్ని క్యూసెక్కుల నీళ్లు గ్యాలన్ల నీళ్ళు లక్షల్లో ఉండొచ్చు వేలల్లో ఉండొచ్చు నీళ్ళు ఉంటాయి ఒక మేఘము గనక వర్షించిందనుకోండి ఒక మేఘం వర్షించిందనుకోండి నిజంగా పట్టణం అంతా తడిచిపోతుంది ఆ సిటీ అంతా తడిచిపోతుంది ఆ ఊరంతా తడిచిపోతుంది కొన్ని కిలోమీటర్ల దూరంలో వర్షం పడడం వర్షము తడపడం ఏమంటే అవసరమైతే నీళ్లు లోతు వరకు రావడం అంటే మేఘాలలో ఎన్ని ఉంటాయో మీరు ఒకసారి ఊహించుకోండి మేఘాలలో ఎన్ని ఉంటాయో మీరు ఊహించండి అన్ని నీళ్లను పట్టుకున్నటువంటి మేఘం గాలిలో ఎలా తేలుతుంది గాలిలో ఎందుకంటున్నాను అంటే ఏమండి మేఘాలు వాతావరణంలోనే ఉంటాయి వాతావరణాన్ని దాటి శూన్యంలో ఉండవు భూమి ఆకర్షణ శక్తికి లోపలే ఉంటాయి భూమి ఆకర్షణ శక్తి పరిధి లోపలే ఉంటాయి విమానాలు ఉన్నాయనుకోండి ఫ్లైట్లు భూమి ఆకర్షణ శక్తి పరిధిలోనే ఎగురుతాయి అవి భూమి ఆకర్షణ శక్తి పరిధిలోనే ఎగరాలి దానికంటే క్రిందగా ఉంటాయి మేఘాలు అంటే భూమి ఆకర్షణ శక్తికి లోబడి వెళుతూ ఉంటాయి ఏదైనా ఒక వస్తువును గాలిలో విసిరితే కింద పడుతుంది అని న్యూటన్ మహాశేడ్ చెప్పాడు చిన్న గాలిని నింపిన బెలూన్ కూడా కిందకే పడుతుంది ఎందుకు పడుతుందంటే గాలికి బరువుంది అని తడి సాంద్రతతో నిండిన గాలికే బరువు ఉండి తడి సాంద్రత ఉన్నటువంటి గాలి కిందకు వస్తుందని నువ్వు చెప్తున్నప్పుడు ఆవిరి రూపంలో చిన్న చిన్న ఐస్ ముక్కల రూపంలో నీటి రూపంలో చిన్న చిన్న డ్రాప్లెట్స్ నిండినటువంటి మేఘాలు కొన్ని లక్షల గ్యాలన్లు లేదంటే కొన్ని వేల గ్యాలన్లు నీటిని మోసుకుంటూ వెళుతున్నప్పుడు అవి భూమి ఆకర్షణ శక్తికి ఎందుకు క్రింద పడటం లేదు నువ్వు చెప్పాలి క్యూబిక్ మీటర్కి గ్రాము ఏ ఉంటాయి కనుక అవి తేలతాయని సింపుల్గా చెప్పకు సింపుల్గా చెప్పకు ఒక విమానం ఎగరాలి అంటే భూమి ఆకర్షణ శక్తిని ఛేదించుకునేంత పవర్ కలిగిన ఇంజిన్ ఉంటుంది ఆ భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశగా అది పనిచేస్తుంది దానికి రెక్కలు ఉంటాయి దానికి ఎన్నో ఇంజిన్లు ఉంటాయి దానికి ఖరీదైనటువంటి పెట్రోల్ వాడాలి ఎంతో సామర్థ్యం ఉన్న ఇంజిన్ అది ఇక అది పైకి లేవడానికి ఎంత పెద్ద సౌండ్ ఎక్కడో ఆకాశంలో వెళుతున్న భూమికి ఏమండి ఇక్కడ వినపడుతుంది చెవులు పగిలిపోయే సౌండ్ వినపడుతుంది అలాంటిది మేఘాలకు ఇంజిన్ ఉందా రెక్కలు ఉన్నాయా శబ్దం ఉందా మరి అంత బరువైనటువంటి ఆ మేఘాలు నీళ్లను నింపుకొని ఆ మేఘాలు బరువైన మేఘాలు ఎందుకు వాతావరణంలో భూమి ఆకర్షణకు లోబడి వెళుతున్నా ఎందుకు కింద పడటం లేదు ఏది ఒక డ్రాప్ వాటర్ని నువ్వు గాలిలో నిలబెట్టు చూద్దాం ఒక డ్రాప్ పోనీ నీ నోటి నుండి పడే తుంపర్లు కూడా గాలిలో నిలవే కొంత దూరం ప్రయాణించి కిందకే పడిపోతాయి కొంత దూరం ప్రయాణించి క్రిందికే ఒక లీటర్ నీళ్లను గాలిలో నిలబెట్టలేవు కదా మరి కొన్ని కొన్ని గ్యాలన్ల వాటరు ఒక ఊరందరినీ తడిపేంత వాటర్ ఒక సిటీనే తడపగలిగినంత వాటరు ఆ మేఘాలలో ఉన్నప్పుడు నీళ్ళ తిత్తి కదా నీళ్ల సంచి కదా అది నీళ్ల బ్యాగ్ కదా అది ఎలాగూ గాలిలో వెళ్ళిపోతుంది ఎందుకది తేలుతుంది ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన యోగ్యమైన భూగోళం మీద విచిత్రం ఏంటో తెలుసా ఆ మేఘాలు భూగోళం మీదే ఉన్నాయి భూగోళం మీదే ముందుగా దానికంటే ముందున్నటువంటి శుక్రగ్రహం మీద కుజుడి మీద గురుగ్రహం మీద నెప్ట్యూన్ ఫ్లూటో యురేనస్ ఏ గ్రహాల మీద లేవట భూమి మీదే ఉన్నాయట ఆ మేఘాలు ఆయన వలన నడిపింపబడుతున్నాయట ఏమండి తన మెరుపుగల మేఘం మెరుపుగల మేఘం మెరుపుగల మేఘం క్యుమ్లస్ మేఘాలు అంటున్నారు వీళ్ళు మెరుపులు పుట్టే మేఘాలు క్యుములస్ మేఘాలు అంటున్నారు ఆ మెరుపు గల మేఘం మెరుపు ఎందుకు పుడుతుంది అని అడగండి వీళ్ళు ఏం చెప్తారు తెలుసా మేఘాలు ఒకదానినొకటి ఢీ కొనడం వలన ఏమంటే ధనావేశం ఏర్పడి భూమి నుంచి రుణావేశం ఏర్పడి ఈ రెండు ఆకర్షి ఆకర్షింపబడి వాటి మధ్య ఒక స్పార్క్ పుడుతుంది లేదండి దేవుడు పుట్టిస్తున్నాడు మెరుపులు దేవుడు పుట్టిస్తున్నాడు ఆ నీళ్లతో నిండిన ఆ మేఘాలు వర్షించాలి అంటే ఈ మెరుపు వెళ్ళి వాటిని ఢీకొట్టాలి ఏమండి గట్టిగా స్పాంజిని పిండేమనుకోండి అందులో ఉన్నటువంటి నీళ్లు కిందకొస్తాయి కింద పడిపోతాయి మేఘాలలో ఉన్నటువంటి ఆ నీళ్లను మనపై చిలకరించాలి లేదా మనపై కురిపించడానికి దేవుడు మెరుపును పుట్టిస్తాడు ఆ మెరుపు వెళ్ళి స్పార్క్ లాగా మేఘాలను కొట్టగానే ఆ మేఘాలు వర్షిస్తాయి మేఘాలు వర్షిస్తాయి కనుక ప్రియమైన దేవుని పిల్లలరా మెరుపుగల ఆ మేఘమును ఆయన వ్యాపింపచేసి ఆయన వలన నడిపించబడి నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములు సంచారము చేసును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును అని పద్నాలుగవ వచ్చినంలో ఏమంటున్నాడు చూడండి యోబూ ఈ మాట ఆలకించుము ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచించు నేను ఒక మాట చెబుతాను నువ్వు మాట్లాడకుండా ఆలోచించన్నాడు మనిషి ఏమంటాడంటే దేవుడు మాటలాడిన దాన్ని కాస్త ఆలోచిస్తే జ్ఞానం జ్ఞానవుతాడండి కానీ దేవుడు మాట్లాడే ఏ మాటని మనిషి వినడు వీడు మాట్లాడుతుంటాడు దేవుడు ఏమన్నాడంటే యోబు ఊరకుండు ముందు నువ్వు మాట్లాడకుండా ఉండు నువ్వు మౌనంగా ఉండి నేను చెప్పేది ఆలోచించు యోబు ఈ మాట ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచించు దేవుడు తన మేఘపు మెరుపును ప్రకాశింపవలని ఎట్లు తీర్మానం చేయునో నీకు తెలియనా ఆయన ఒక తీర్మానం చేస్తాడు అవి ఎలాగూ తీర్మానం చేస్తాడో నీకు తెలుసా అని అడిగాడండి నీకు తెలుసా కీర్తనల గ్రంథం నూట ముప్పై ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుతున్నాను చూడండి భూధిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు అంటే మెరుపు ఎందుకు పుడుతుందన్నమాట ఆ మేఘాలలో ఉన్న ఆ నీళ్లు బళ్ళున క్రింద పడాలంటే ఈ మెరుపు వెళ్ళి దాన్ని ఢీకొట్టాలి షాక్ ఇస్తున్నాడు వాటికి అంతే వర్షము బళ్ళున క్రిందికి పడుతుంది ఏమండి ఏమంటున్నాడు మరలా చదువుదామా గీర్తనాల గ్రంథం నూట ముప్పై ఐదు ఏడు బూది గ్రంథముల నుండి ఆవిర్లేవజేయవాడు ఆయనే తన నిధులలో నుండి వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే ప్రేమైన దేవుని పిల్లలారా మేఘాలను గురించిన విజ్ఞానము ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ఇక దేవుడు విసిరిన సవాలును మీరు చూస్తే పదహారవ వచ్చును దేవుడు విసిరిన సవాలు పదహారవ వచ్చును మేఘములను తేలచేయుటకు పరిపూర్ణ జ్ఞానము గలవాణి మహాకార్యములు నీకు తెలియనా మేఘములను తేలజేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా మేఘములు తేలజేయుట నువ్వు వివరిస్తున్నది తప్పు దాని వివరణ నువ్వు ఇస్తున్నావేమో కొంతవరకు వాస్తవం కావచ్చు కానీ ఆ విజ్ఞానాన్ని ఒకసారి ఆలోచించు నీకు తెలుసు కదా మేఘంలో ఏముంటాయి అంటే డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అంటున్నావు మేఘంలో ఏముంటాయంటే చిన్న చిన్న ఇసు ముక్కలు అంటున్నావు క్యూబిక్ మీటర్కి ఒక ఒక గ్రాము వాటర్ డ్రాప్స్ ఉంటాయి అంటున్నావు మరి నీ జ్ఞానంతో ఆయన మేఘాలను ఎలాగూ తేల చేశాడో నువ్వు మేఘాలను కలిగించగలవా మేఘాలను తేల చేయగలవా ఇంజన్ లేకుండా హెలికాప్టర్ ఎగరదు ఇంజన్ లేకుండా విమానం ఎగరదు ఇంజన్ లేకుండా ఏ వస్తువు చేయలేవు ఇంజను లేకుండా దేనిని తేల చేయలేవు కదా మరి కొన్ని లక్షల గ్యాలన్ల వాటర్ నీళ్ల తిత్తిల నీళ్ల మూటల ఆకాశంలో గాలిలో భూమి ఆకర్షణ లోపలే భూమి ఆకర్షణ లోపలే వెళుతున్నటువంటి ఆ మేఘాలు ఎలా తేలుతున్నాయి ఎవడైనా చెప్పగలడండి ఏ శాస్త్రవేత్త అయినా దీన్ని చెప్పగలడా పైగా విస్తరించి ఉన్న మేఘాలు విస్తరించి ఉన్న ఏ పదార్థం మీదైనా భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాదని చూద్దాం విస్తరించి వెడల్పుగా ఉన్న ఏ పదార్థం మీదైనా భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది మరి ఆ మేఘాలు అంత వెడల్పున అంత విస్తారంగా ఉన్న అంత బరువైన వాటర్ను పట్టుకొని ఉన్నా అవి అలా తేలుతూ వెళుతున్నాయంటే నువ్వేదో సరిపెట్టుకుంటున్నావు దేవుడనే మాట దేవుడనే ఆ విజ్ఞానము నీకు ఎక్కటం లేదు ఆ మాట ఎక్కటం లేదు చాలామందికి దేవుడు అంటే పడదండి దేవుడు లేడనే వాళ్ళే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉన్నారని దేవుడు లేడు అన్న కోణంలోనే శాస్త్ర పరిశోధనలు జరిగాయి దేవుడు లేడన్న కో కోణంలోనే చరిత్ర పుస్తకాలు రాయబడ్డాయి దేవుడు లేడన్న కోణంలోనే శాస్త్ర గ్రంథాలు రాయబడ్డాయి గనక ఆ దేవుణ్ణి ప్రక్కకు తప్పించి ప్రకృతిని వివరించాలని మనిషి అనుకుంటున్నాడు గనక ఏది చెప్పినా సగం 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 సగమే చెప్తాడు మేఘాలను కూర్చిన వివరణ ఏమండి ఎలా తేలుతున్నాయండి నువ్వే కాకం కథలు చెప్పినా నేను నమ్మను క్రైస్తవ్యం నమ్మదు అది నిజం కానే కాదు కొన్ని లక్షల గ్యాలన్ల వాటర్ను మోసుకెళ్తున్నా ఆ మేఘాలు ఎలా తేలుతున్నాయి చెప్పు అవి నువ్వు చేయగలవా నువ్వు చేయగలవా నువ్వు చేయలేవు ఆయనకు మాత్రమే పరిపూర్ణమైన జ్ఞానం ఉంది ఆయనకు మాత్రమే పరిపూర్ణమైన జ్ఞానం ఉంది ఇప్పుడు చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలరా మేఘాలను చూడగానే ఋతుపవనాలు వచ్చాయి అని చెబుతావా మేఘాలను చూడగానే వర్షం వచ్చేస్తుంది విత్తనాలు విత్తుకుండానే రైతులకు సందేశం తీస్తుందని చెప్తావా ఆ మేఘాలను చూస్తుంటే నేనేం ఆలోచిస్తున్నాను తెలుసా కొన్ని లక్షల గ్యాలన్ల ఆ వాటర్స్ నింపుకొని పెద్ద పెద్ద నీటి మూటలుగా అవి వెళుతుంటే దేవుడు ఉన్నాడు అనడానికి అవి ప్రత్యక్ష నిదర్శనాలుగా నేను అర్థం చేసుకుంటున్నాను ప్రియలారాది మీకు అర్థమవుతుందా మన కళ్ళ ముందు సాక్ష్యం అది ఆయన వలన నడిపించబడుచున్న మేఘాలు మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ట్యాంక్ తీసుకొస్తాను చూస్తావు కానీ ఆ మేఘాలను ఒకసారి చూసావా నీ పొలాల మీదకి ఎక్కడో సముద్రాల మీద నీళ్లు వేడెక్కి ఆవిరిగా లేచి ఆ మేఘాలలోనికి వెళతాయి ఇవే మేఘాలు ఏర్పడడం కాదండి మేఘాలు ఒక ప్రత్యేకమైన పదార్థాలు అవి ఎందుకంటే ఉన్న మేఘాలు ఉంటాయి నీళ్లు లేని మేఘాలు ఉంటాయి యొధ చెబుతాడు నిర్జల మేఘములు నిర్జల మేఘములు అంటాడు అంటే నీళ్లు లేని మేఘాలు కూడా ఉన్నాయి నిర్జల మేఘాలు ప్రిమైన దేవుని పిల్లలరా మరి దేవుడు నీటితో నింపుతాడన్న మాట యోగు గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయంలో మీరు చూశారు ఆయన వాటిని నీళ్లతో నింపి తీసుకెడుతున్నాడు ఎక్కడో సముద్రాలు వేడెక్కితే ఆవిరి పైకి లేస్తే వాటితో మేఘాలను నింపి అవి ఎందుకు ప్రయాణించి నీ పొలాల మీదకి ఎందుకు వస్తున్నాయి అక్కడే సముద్రాల్లోనే వర్షించేస్తే ఎక్కడో ఎడారుల్లో వర్షించేస్తే నీ పొలాల మీదకి వస్తాయి వర్షిస్తాయి నీ ఇంటి మీదకి వస్తాయి వర్షిస్తాయి నీ భూమి మీదకి వస్తాయి వర్షిస్తాయి నీ ఇళ్ల మీదకి వస్తాయి వర్షిస్తాయి మనిషికి తెలియదండి ఈ ప్రకృతిలో నీకు తాగడానికి నీరు అవసరం వాడుకోవడానికి నీరు అవసరం నీ పంటలకు నీరు అవసరం ప్రతిదానికి నీరు అవసరం మూడు వంతుల నీళ్లు ఉన్నటువంటి సముద్రంలో ఉప్పు నీళ్ళు అండి మూడు వంతుల సముద్రం ఉప్పు నీళ్లు నువ్వు వాడుకోవడానికి పనికిరాదు దేవుడే ఈ ఈ వర్షపు చక్రాన్ని పెట్టకపోతే మనిషి ఎలా బ్రతుకుతాడండి మనిషి ఎలా బ్రతకగలడు చెప్పండి ఇప్పటికీ మూడంతులు నీళ్ళు ఉన్నా వాటి నుంచి మంచినీళ్ళు తయారు చేసుకునే దేశాలు ఉన్నాయండి ఆ టెక్నాలజీ ఎంతమందికి ఉందండి దేవుడు నిజంగా ఉప్పు నీళ్ళ నుంచి మంచి నీళ్లను వేరు చేస్తున్నాడు ఎంత మంచి నీళ్ళు అంటే డిస్టిల్ వాటర్ కంటే ప్యూర్ వాటర్ సముద్రం నుంచి ఆ ఉప్పును చేసి దేవుడు పైకి తీసే వాటర్ డిస్టిల్ వాటర్ కంటే ప్యూర్ వాటర్ అవి వాటిని తీసుకొచ్చి నీ పొలాల మీద నీ ఇళ్ళ మీద ఎందుకు కురిపిస్తున్నాడు ఒకడండి నాస్తికుడు నోట్లో ఎంత పొడుగున చుట్టబెట్టి వర్షం వస్తుంటే బయట కూర్చొని అరుగు మీద కూర్చొని ఈ వర్షానికి బుద్ధి లేదు అంటున్నాడు ఏం లేదట వర్షానికి బుద్ధి లేదట ఎందుకు లేదండి అంకుల్ గారని అడిగాను పొలాల్లో కురవాలి కానీ ఇళ్ల మధ్య కురవడం ఏంటి అంటున్నాడు పొలాలలో మాత్రం ఎందుకు కురవాలి ఎందుకు కురవాలి నీ ఇళ్ల మధ్య ఎందుకు కురుస్తుందో తెలుసా నీ భూమిలో ఉండాలి నువ్వు మోటార్ వేస్తావా బోర్ వేస్తావా బోర్లో నీళ్లు రావాలంటే వర్షం కురవాలా వద్దా నీ లోపల భూమి పొరాలు నిండాలంటే వర్షం కురవాలా వద్దా నీ భూమి పొరల లోపల ఉండాలి పొలాలలో పంట పండాలి దేవుడు నడిపిస్తుంటే మేఘాలు వస్తుంటే వర్షం కురుస్తుంటే హాయిగా పంట పండుతుంది హాయిగా తిని హాయిగా బ్రతుకుతూ దేవుణ్ణి స్థుతించవలసిన మనిషి దేవుని మహాకార్యములను పక్కన పెట్టేశాడు అందుకే ఏమంటున్నాడు ఓరకుండి దేవుని అద్భుత కార్యంలో ఆలోచింపుము దేవుడు తన మెరుపు మేఘపు మెరుపు ప్రకాశించవలని ఎట్లు తీర్మానము చేయను నీకు తెలియనా మేఘములను చేయుటకు పరిపూర్ణ జ్ఞానము గల దేవుని మహాకార్యములు నీకు తెలియనా మేఘములను తేలజేయుటకు పరిపూర్ణ జ్ఞానము ప్రిల్లరా మనిషి ఎప్పటికీ చేయలేనిది ఆ భూమి ఆకర్షణ శక్తి పరిధిలో ఉన్న ఆ మేఘములను ఎలా తేలా చేస్తున్నాడు మనిషి చేయలేడు దాన్ని దేవుడు ఉన్నాడు అనడానికి దేవుని విజ్ఞానానికి అవి సాక్ష్యం అవండి మేఘాలండి సందేశాన్ని ఇస్తున్నాయి దేవుని కూర్చిన సందేశం అందుకే అన్నాడు సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి ఇకపోతే మహా మరో విజ్ఞానాన్ని చదువుతారా మీరు మరో విజ్ఞానాన్ని హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఏమండి మేఘాలు దేవుని శక్తిని వివరించడము అనేది ఒక భాగమైతే ఇప్పటి వరకు నేర్చుకున్న ఒక ప్రక్క ఒక భాగమైతే ఆ మేఘముల ద్వారా దేవుడు వివరిస్తున్న ఆత్మ జ్ఞానాన్ని మీరు జాగ్రత్తగా వినండి హెబిరి పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాం ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు గొప్ప సాక్షి సమూహము హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా వరకు ఆ తర్వాత పోస్తులుల వరకు నీతిమంతులు ప్రవక్తలు గొప్పవాళ్ళు యథార్థవంతులు దేవుని కోసం బ్రతికిన విశ్వాస వీరులను గురించి మాట్లాడుతూ వాళ్ళందరినీ ఏమంటున్నాడంటే ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే వాళ్ళు సాక్షులా అవును దేవుడు ఉన్నాడనడానికి సాక్షి దేవుని మహాకార్యాలకు సాక్షి వాళ్ళంతా సాక్షులు నిజంగా దేవుణ్ణి నమ్మడానికి అండి ఎవ ఏవో 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 సాక్ష్యాలు అవసరం లేదండి చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో మేము సాక్షిని చెబుతున్నామని లేచి నిలబడుతున్నారు నిజంగా వాళ్ళెవ్వరూ సాక్షులు కాదండి సాక్షి అంటే కళ్ళార చూసినవాడు ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలను కళ్ళార చూసిన వాళ్ళు సాక్షులు దేవుడు చేసిన అద్భుతాలను కళ్ళార చూసిన వారు సాక్షులు దేవుని మాటకు సాక్షులు వాళ్ళు అందులో ఒక హేబేల్ నుంచి బరకే కుమారుడైన జకర్యా వరకు ఉన్నారు అపోస్తులు ఉన్నారు ఏసుక్రీస్తు ఉన్నారు నిజంగా బైబిల్లో వ్రాయబడిన విశ్వాస వీరులంతా మనము దేవుణ్ణి నమ్మడానికి దేవుడు ఉన్నాడు అని మనకు సాక్ష్యంగా నిలబడిన వాళ్ళే వీళ్ళు ఎలా ఉన్నారట మేఘము వలె ఆవరించి ఉన్నారట మేఘము వలె మేఘము వలె ఆవరించి ఉండడం ఏంటి మేఘంతో ఎందుకు పోల్చాడు అని కాస్త అంత మనం ఆలోచించగలిగితేనండి మేఘం అండి సూర్యుని యొక్క వేడిని ఎండను కూడా రానియకుండా ఆపేస్తుందండి సూర్యుని వేడి ఉందా ఎండ ఉందా ఆ భయంకరమైనటువంటి ఎండ ఆ భయంకరమైనటువంటి వేడి ఈ సూర్యు మన మీద పడకుండా మేఘం అడ్డుకోగలుగుతాం అంత పవర్ ఉందంటే ఉంది ఇప్పుడు సాక్షులు దేవుని సాక్షులు ఎవరు నీతిమంతులు కానీ అదార్థవంతులు కానీ విశ్వాసవీరులు కానీ ఎంతలా ఆవరించారట మనల్ని మేఘము సూర్యుణ్ణి ఎలాగూ కప్పేయగలదో అంత దట్టంగా అంత ఎక్కువగా మనలను ఆవరించి ఉన్నారు మేఘం రాగానే హాయిగా ఉంటుందండి ఆ ఎండ వేడి బాధ తెలియదండి చల్లగా ఉంటుందండి దేవుడు లోకములో ఉన్న తన పిల్లలకు తాను సాక్షిగా నిలబడాలని తన పిల్లలందరినీ మేఘములా ఆవరింపచేశాడు అంటే సాతాను యొక్క శక్తి కానీ సాతాను యొక్క క్రియలు కానీ సాతాను యొక్క దుష్టత్వం కానీ తన పిల్లల మీద పడకుండా దాన్ని అడ్డుకోగలిగిన శక్తి ఎవరికి ఉందంటే దేవుని పిల్లలైన వారికి మాత్రమే ఉందని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు సూర్యుణ్ణి ఆపగలిగారు అంటే ఎలాంటి దాన్నైనా ఆపగలిగిన శక్తి నీతిమంతులు యథార్థవంతులైన వారికి ఉంటుంది అని దేవుడు చెబుతున్నాడు ఇక ఆయన మాట్లాడుతున్న మరొక అద్భుతమైన మాటను మీరు చూడగలిగితే గ్రంథం ఇరవై ఐదు ఐదు చదువుతా ఎండిన దేశములో వేడిమి అణిగిపోవునట్లు ఎండిన దేశములు ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసి మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడునట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును ఎండిన దేశంలో ఎండవేణి మీ అణిగిపోవునట్లు మేఘఛాయ అంటే మేఘముల నేడ వలన ఎండ ఏమైపోతుందంట అణిచివేయబడినట్లు బలత్కారులో అణిచివేయబడతారు అంటే మేఘము ఎండను అణచివేసినట్లు నీతిమంతులు మేఘము అని ఆవరించారు చూసారా బలత్కారులను అణిచి వేస్తారు నీతిమంతులని దేవుడు మేఘములను బట్టి మహాజ్ఞానాన్ని దేవుడు వ్రాయించాడు ఇప్పుడు యోగు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు ప్రిలరా దేవుని జ్ఞానం ఎప్పుడూ కూడా రెండు కోణాలలో మనకు జ్ఞానం నేర్పుతుంది ఒకటి ఈ భూమి మీద అరవై ఏళ్లకు సరిపడిన జ్ఞానము బైబుల్లో కనబడుతుంది దాని వెనుక అనంతగా అనంత లోకాలకు అవసరమైన జ్ఞానం కూడా దాగి ఉంటుంది పక్షులు ఉదాహరణకు చెప్తున్నాను పక్షులు అవి నీ కొరకు ఇవ్వబడ్డాయి అరవై డెబ్భై ఏళ్ళ ఈ బ్రతుకులు నీకు ఆహారం కావాలి ఇది అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఈ భూమి కోసం నువ్వు తెలుసుకోవలసింది కానీ అవే పక్షులు దేవుని విజ్ఞానాన్ని కూడా ప్రకటిస్తాయి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకోవు అంటే ఆకాశ పక్షులు నీకు ఆహారమే కానీ దాని వెనుక దేవుని జ్ఞానం కూడా ఉంది అలాగే మేఘాలు ఈ లోక సంబంధముగా నీకు ఉపయోగపడతాయి రైటే వర్షాన్ని ఇస్తాయి కానీ అవే మేఘాలు నీకు ఆత్మజ్ఞానాన్ని కూడా నేర్పుతున్నాయి అవే మేఘ సందేశం ఏమి నేర్పుతున్నాయి మేఘము విడిపోయి ఏమవుతుందట అదృశ్యం ఏమండి విడిపోయినది ఏదైనా అదృశ్యమవుతుంది విడిపోయింది విడిపోయింది మేఘం విడిపోయింది అదృశ్యమవుతుంది ఉదాహరణకు ఉన్నాయనుకోండి నీళ్ళలో రెండు వాయువులు కలిసి ఉంటాయి రెండు వాయువులు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి ఉండడం వల్ల నీళ్లు కనబడతాయి ఎప్పుడైతే ఈ అణువులు విడిపోతాయో అది కనబడని స్థితికి వెళ్ళిపోతుంది అదృశ్యమవుతుంది అలాగే మేఘము కూడా విడిపోతే ఏమవుతుందంట నాడు అదృశ్యం ప్రిల్లరా ఈ మాటను ఆలోచించినప్పుడు అండి నాకైతే ఒకటి అర్థం ఏందండి దేవుని శరీరము నుంచి సంఘమను క్రీస్తు శరీరము నుంచి విడిపోయిన వాడు కూడా అదృశ్యమైపోతాడు విడిపోయినది ఏదైనా తర్వాత ఏమైపోతుంది కనబడకుండా పోతుంది మేఘము విడిపోయి అదృశ్యమైపోయినట్లుగా దేవుని సంగమను శరీరము నుంచి విడిపోయిన వాడు తర్వాత కాలంలో ఏమైపోతాడు ఒకసారి మేఘాలను చూడండి వర్షించిన తర్వాత లేదా విడిగా ఉన్నప్పుడు మొట్ట మొట్టమొదటి దట్టమైన మేఘాలు ఉంటుంది తర్వాత అలా 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 సాగిపోతూ ఉంటుంది విడిపోతూ ఉంటుంది విడిపోయే కొద్ది తర్వాత కాసేపటికి ఏమైపోతుంది అది కనబడకుండా పోతుంది అంటే సంఘం క్రీస్తు శరీరం నుంచి విడిపోయినవాడు కూడా తర్వాత ఏమైపోతాడు అనమాట కనబడకుండా పోతాడు అనడానికి మేఘాలు ఒక మంచి పాట నేర్పుతున్నాయి అన్నది మరి దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానంలోనే ఒక గొప్ప సంగతి ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు మీరు ఆలోచించండి మేఘాలు అనగానే ఏదో వర్షాన్ని తీసుకురావడానికి నాలుగు రకాల మేఘాలు ఉంటాయి కొన్ని ఎత్తులో ఉంటాయి కొన్ని ఎత్తు తక్కువలో ఉంటాయి కొన్ని సాంద్రత కలిగి ఉంటాయి కొన్ని సాంద్రత లేకుండా ఉంటాయి కొన్ని దట్టంగా ఉంటాయి కొన్ని పలుచుగా ఉంటాయి ఇవి మాత్రమే కాదండి ఈ మేఘాలు నేర్పుతున్న మహాజ్ఞానం పరిపూర్ణ జ్ఞానము గల దేవుని ఆ మహాజ్ఞానం మేఘములను చేయుటకు పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆ మేఘములను జ్ఞానం చేత వివరించగలవా అన్నాడు అవి చూస్తుంటే నిజంగా అండి దేవుడు ఉన్నాడు దేవుని పనిది దేవుడు మాత్రమే చేయగలడు దేవుడు మాత్రమే జరిగిస్తున్నాడు దేవుడు ఉన్నాడు అనుటకు మేఘాలు రుజువులుగా కనబడుతున్నాయి ఇది మేఘ సందేశం ఇద్దరు ప్రేమికుల మధ్య మేఘాలు ఏం సందేశాలు లేవు మేఘ సందేశం అనగానే దాసరి నారాయణరావు గారు చెప్పినట్లుగా కాదు లేదంటే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినట్లు కాదు ఈ మేఘాలు ఇచ్చినటువంటి సందేశం దేవుడు ఉన్నాడు ఆయన వలనే మేము నడిపింపబడుతున్నాం ఆయన వలనే మీ వద్దకు వస్తున్నాం ఆయన వలనే మీకు ప్రయోజనం చేకూరుతున్నాం మరి మనిషి అసలు దేవుని గురించి చెప్పవలసింది మనిషి అంటే కానీ మనిషి మనిషేమో సందేహంలో ఉండిపోయాడు మనిషి సందేహంలో ఉన్నాడు దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడనుకొని దేవుణ్ణి నమ్మి బాప్తిజం తీసుకొని సంఘంలోనికి వచ్చి ఏవో జరగడం లేదని దేవుణ్ణి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు అనుమానించే వాళ్ళు ఉన్నారు రోగం వస్తే దేవుణ్ణి వదిలేస్తారు కష్టం వస్తే దేవుణ్ణి వదిలేస్తారు దేవుడు ఉన్నాడనుకున్న మనిషికి కూడా ఎల్లప్పుడూ సందేహమే కానీ మేఘం సందేశం ఇస్తుంది లోకానికి సందేశం ఇస్తుంది ఇది మేఘమిచ్చిన సందేశం ఇదే మేఘ సందేశం మనిషి సందేహం యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును దట్టమైన మేఘమును జలముతో నింపును జలముతో నింపును ఏమండి మేఘములు తేలాలి అంటే ఎలాగూ పడితే అలాగూ నింపడానికి వీళ్ళేదండి దేవుడి జ్ఞానాన్ని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఉదాహరణకు కొన్ని ట్యాంకులు ఉంటాయి పెట్రోల్ ట్యాంక్ కావచ్చు ఎడిబుల్ ఆయిల్స్ తీసుకువెళ్ళే ట్యాంకర్లు కావచ్చు లేదంటే వాటర్ ట్యాంకర్లు కావచ్చు మీరు చాలా చూస్తూ ఉంటారు రోడ్డు మీద ట్యాంకులు వేగంగా వెళుతూ ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వాటర్ ట్యాంకర్ కానీ లేదా ఆయిల్ ట్యాంకర్లు కానీ లోపల ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయండి ఎందుకంటే మామూలుగా అవి మనం పైకి చూస్తున్న ఆకారం లాగానే ఉండి అందులో ఏదో ఆయిల్ నింపుకొని వెళ్ళిపోతే ఏమంటే ఆ కుదుపులకి బండిని తోసేస్తుందండి పక్కకి నెట్టేస్తుంది పక్కకి ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు అది దొరికి పడిపోతుంది మరి ఎంత వేగంగా వెళ్ళినా ఎందుకు దొరలడం లేదు ఉదాహరణకు నీళ్ల బిందె ఉందనుకోండి నీళ్ల బిందె కొంచెం వెలితిగా నీళ్లు పట్టుకున్నాం అనుకోండి ఈ పక్కకి ఆ పక్కకి బిందెను కొట్టేస్తూ ఉంటుంది మనం నడుస్తున్నప్పుడు బిందెత్తుకొని నడుస్తున్నప్పుడు ఆ నీళ్లు ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు బిందెను కొట్టేస్తూ ఉంటాయి అలాగే ఈ ట్యాంకర్లో కూడా అండి లోపల మనం పైన చూసినట్టుగా లోపల డొల్లగా అదే ఆకారంలో ఉందనుకోండి ఆ వేగంలో కుదుపులకి ఈ ఈ ఆయిల్ అంతా పక్కకు వచ్చే ట్యాంకర్ను కొట్టింది అనుకోండి ఆ ట్యాంకర్ పక్కకు పడిపోద్ది అలా ఎన్ని కుదుపులు వచ్చినా ఈ వెహికల్ పడకుండా ఉండడానికి లోపలండి కొన్ని అరలు అరలుగా నిర్మాణాలు చేస్తారండి దానివలన అది ఎన్ని కుదుపులు వచ్చినా ఆ షాక్ అనేది తగిలి వెనక్కి వచ్చేస్తుందే తప్ప వెహికల్ని పడేయదు అంటే ఒక ట్యాంకులో వాటర్ కావచ్చు ఆయిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు నింపేవాడు తెలివిగా దాని నిర్మాణాన్ని చేసి జాగ్రత్తగా నింపుతాడు అప్పుడే అది పడకుండా ఉంటుంది అలాంటిది మేఘాలను కూడా దేవుడు నింపుతున్నాడు అంటే ఎలాగు పడితే అలా నింపటం లేదు ఆయన యుక్తిగా నింపుతున్నాడు గనుకనే అవి చక్కగా తేలుతూ వెళ్ళిపోతున్నాయి అంటే ఒక క్యూబిక్ మీటర్కి ఒక గ్రాము వాటరు నింపుతో జాగ్రత్తగా వాటిని తేల చేసేలా ఆయన దాని ఆయన పరిజ్ఞానంతో వాటిని తేల చేస్తున్నాడు ఇకపోతే మేఘాలు నేర్పే అద్భుతమైన మరొక పాఠాన్ని మీకు ఈరోజు చెప్పాలి నేను హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం నుంచి చదువుదాం ఆరో వచనం నుంచి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరుకున్నది పానము చేయుచున్నను మీకు దాహము తీరకున్నది బట్టలు చలి చలియాగుకున్నది పనివారు కష్టము చేసి జీతము నన్ను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నది దేవుడు ఇజ్రాయిలీలకు వచ్చినటువంటి దుర్గతిని గురించి మాట్లాడుతూ వారు చెరలోనికి వెళ్ళిన తర్వాత వారు దర్యావేషు పాలనలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు బుద్ధి చెబుతూ ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆయన బయటపెట్టాడు అదేమిటంటే మీరు విస్తారంగా విత్తిన మీకు కొంచెమే పండింది అన్నాడు ఎందుకు కొంచెం పండింది ఈరోజు ఇజ్రాయిలీల టెక్నాలజీ గురించి ప్రపంచ దేశాలు పొగుడుతూ ఉన్నాయి ఏ టెక్నాలజీ అయినా ఎక్కడొస్తుందట ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఇజ్రాయలీలు అందులోను వ్యవసాయం యొక్క టెక్నాలజీ ఇజ్రాయలీల దగ్గర ఉందండి మన రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇజ్రాయెల్ టెక్నాలజీని పొగిడారు మొన్న మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వెళ్ళారు ఆ టెక్నాలజీని ఆయన అడాప్ట్ చేసుకున్నారు కానీ ఆస్రాయేలీలకి దేవుడు ఒకనాడు వేస్తున్నటువంటి కౌంటర్ ఏమిటంటే మీరు విస్తారంగా కావాలనని మీరు ఎదురు చూశారు కానీ కొంచెముగా పండింది అన్నాడు కొంచెమే పండింది ఎందుకు కొంచెం పండింది అని అంటే మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకొనుడి అని పదో వచనంలో అంటున్నాడు పదే వచనం కాబట్టి మిమ్మును బట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకున్నది భూమి పండకున్నది మిమ్మును బట్టి కురవడం లేదు మిమ్మును బట్టి మిమ్మును బట్టి అంటే మేఘాలు మిమ్మును బట్టి కురవడము లేదు ఒక ఆవిడ పాట పాడుతుందండి నిజంగా అండి గత సంవత్సరం కాస్త వర్షాలు పడ్డాయి కానీ అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు లేవండి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఏవో నాలుగు చినుకులు పడ్డం వెళ్ళిపోవడం నాలుగు చినుకులు పడ్డం వెళ్ళిపోవడం లేదంటే చక్కగా పంట చేతికి వచ్చిన టైంలో కొంభవృష్టి కొట్టి పంట అంతా నాశనం కావడం అయితే వర్షం రావడం లేదు లేదంటే అవసరం లేని టైంలో వచ్చి భయంకరమైన వర్షం కొట్టి పంటను పాడు చేయటం అదే కదండి ప్రతి సంవత్సరం జరుగుతుంది మామిడి పంట చేతికి వచ్చే టైంలో విపరీతమైన వర్షం రావడం పంటంతా నేలపాలవ్వడం మిరప పంట చేతికి రావడం ఆ టైంలో వర్షం పడడం పంటంతా నేల నేలపాలు కావడం ప్రతి పంట చేతికి రావడం ఆ టైంలో వర్షం పంట పంటంతా పాడైపోవటం ఇలాగ పంట చేతికి వచ్చిన టైంలో ఏమండి వరిస వరి పొలాలన్నీ కోతకొచ్చినప్పుడు వర్షం కొట్టడం మొత్తం నేలపాలైపోవటం దేవుడు అంటున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇదంతా చూసి ఒక ఆవిడండి వర్షం వస్తుంటే పాట పాడుతుంది ఎన్నాళ్ళకు గుర్తొచ్చామే వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన ఎన్నాళ్ళకు గుర్తొచ్చాము వాన పైగా ఏమంటుంది చుట్టంలా వచ్చావు చూసి వెళ్ళిపోయావు ఎదిగేలా జరుగుతుందో తెలుసా ఏమండి మనిషి బ్రతుకును బట్టే ప్రకృతి ప్రవర్తిస్తుంది ప్రకృతిలో మార్పులుంటాయి ఎందుకు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండా వెళ్ళిపోతున్నాయి వచ్చి వర్షించకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఏదో నాలుగు చినుకులు రాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఎందుకు వెళ్ళిపోతున్నాయి చెప్పన మనిషికి మేఘానికి సంబంధం ఉందండి మనిషికి ప్రకృతికి సంబంధం ఉందండి మనిషి కూడా దేవుడి కోసం పండాలి కదా మనిషి దేవుడి కోసం బ్రతకాలి కదా మనిషి దేవుని దగ్గరకు వచ్చి ఫలాలు లేక పండకుండా దేవుని కోసం బ్రతకుండా తిరిగి వెళుతున్నాడు లోకంలో చాలామంది దేవుణ్ణి నమ్మటం లేదు వాళ్ళను ప్రక్కన పెట్టిన ఈరోజు దేవుణ్ణి నమ్మామని చెప్పుకొని సంఘంలోనికి వస్తున్న క్రైస్తవులను చూడండి వీళ్ళంతా దేవుని కోసం పండేవాళ్ళేనా వీళ్ళు దేవుని కోసం ఫలించేవాళ్ళేనా వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఎప్పుడో వస్తారు వచ్చి ముఖం వెళ్ళిపోతారు అంటే చుట్టంలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు నువ్వు దేవుడి దగ్గరికి చుట్టంలా వచ్చి ఆదివారం చూసి వెళ్ళిపోతున్నావు మరి ఆ బాధ దేవుడికి తెలియాలి కదా వర్షం అలా నాలుగు చుక్కలు రాలి వెళ్ళిపోతే ఎలాంటి బాధ ఉంటుందో నీకు తెలియజేశాడు నువ్వు వచ్చి నాలుగు పాటలు పాడి ఏదో నీకున్నది వేసి దేవుని కోసం బ్రతకకుండా వెళ్ళిపోతే ఆయనకు అంత బాధ ఉంది నాలుగు చినుకులు రాలి పంటకు ఉపయోగపడకుండా వెళ్ళిపోతే నువ్వు బాధపడుతున్నావే చుట్టంలా వచ్చేవి చూసి వెళ్ళిపోతున్నావు ఆ వర్షం నీకు ఉపయోగపడదు పంట పండదు నీకు ప్రయోజనం లేదు అలాగే మనుషుల భక్తి కూడా మేఘాలు రాల్చే నాలుగు చినుకుల్లానే ఉంది అది నీకు అర్థం కావాలి కదా అందుకే మనుషులు దేంతో పోల్చాడు యోదా పత్రిక పన్నెండవ వచ్చిన ఏమంటున్నాడు చూడండి మీ ప్రేమ విందుల్లో వీరు దొంగమెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను నిర్జల మేఘాలు నిర్జల మేఘాలు మేఘం వచ్చిందని సంబరపడిపోయి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేఘమాదనం పేరుతో రాజశేఖర రెడ్డి గారు మేఘమాదనం అనే ఒక కార్యక్రమం చేశారండి మేఘమాదనం అని పేరు పెట్టారు కొన్ని రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా విమానాల ద్వారా తీసుకువెళ్ళి మేఘాలలోనికి చల్లి మేఘమాదనం చేయడం ఏమండి నాలుగు నోటి తుంపర్లు పడ్డాయండి కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయాండి కేసీఆర్ కూడా అదే పనిచేశాడు కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయాయి ఎందుకు వర్షం పడలేదు మేఘాలు ఉన్నాయి కానీ ఎందుకు వర్షం పడలేదు అవి నిర్జల మేఘాలు ఈరోజు భక్తిహీనులు కూడా సంఘంలోనికి వస్తున్నారు దొంగమెట్టల్లా ప్రవేశిస్తున్నారు ప్రేమ విందుల్లో ఉంటున్నారు సహోదరులతో కలిసి ఉంటున్నారు కానీ వాళ్ళు ఎవరో తెలుసా నిర్జల మేఘాలు భక్తి లేదు నీళ్లు లేవు జలము లేదు అందులో వాక్యం లేదు ప్రేమ లేదు నిర్జల మేఘాలు ఎలాగైతే మనిషికి ఉపయోగపడవో దేవుని కోసం బ్రతకవలసిన మనిషి కూడా నిర్జల మేఘంలా మారిపోయాడు అందుకే దేవుని వలన నడిపింపబడిన వై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అంటే కొన్ని మేఘాలు దేవుని వలన నడిపించబడుతున్నాయి అవి వర్షిస్తున్నాయి భూమికి పంటనిస్తున్నాయి దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది మనిషికి ఉపయోగపడుతుంది కానీ కొన్ని మేఘాలట నీళ్ళు నీళ్లు లేవట అవి దేవుని వలన నడిపింపబడతాయి అన్నాడా గాలి వల్ల ఇటు అటు కొట్టుకుపోతాయి అన్నాడా నీళ్లున్న మేఘాలు దేవుని వల్ల నడిపింపబడుతుంటే నీళ్లు లేని నిర్జల మేఘాలు గాలికి అటు ఇటు కొట్టుకుపోతాయట భక్తి కలిగిన మనిషి దేవుని వలన నడిపింపబడతాడు ఇవి మేఘాలు చాటే మహాజ్ఞానం మర్చిపోకండి మేఘ సందేశం ఇదే నీళ్లతో నిండిన మేఘము దేవుని వలన నడిపించబడుతుంది నీళ్లు లేని నిర్జల మేఘము గాలికి కొట్టుకుపోతుంది దేవుని జ్ఞానము అని నీటితో నిండిన మనిషి దేవుని వలన నడిపింపబడతాడు వాక్యము లేనివాడు గాలికి ఇటు అటు కొట్టుకుపోతాడు చాలా మంది ఏమండి ఎందుకండి కొన్నాళ్ళు ఎక్కడుంటారు కొన్నాళ్ళు అక్కడ ఉంటారు ఇది రైట్ అనుకుంటారు అది రైట్ అనుకుంటారు ఒక చోట స్థిరంగా ఉంటారు ఇందులో నుంచి అందులోకి అందులో నుంచి ఇందులోకి జంప్ అవుతుంటారు చివరికి దేవుళ్ళలోనే లేకుండా పోతారు వీళ్ళు ఎవరనుకుంటున్నారు నిర్జల మేఘాలు గాలికి ఇటు అటు కొట్టుకొని పోతారు నిండుకొండ తొనకదండి ఎండు కొండ ఎలా ఉంటుంది తొణకదు కానీ సగం నిండిన కొండ ఎలా ఉంటుంది తెలుసా తప్పక్కు తప్పకు తప్పక్కని ఉంటుంది అలాగే చాలామంది అరకొర జ్ఞానంతో అటు ఇటు కొట్టుకుపోతున్నారు అలా నిర్జల మేఘాలుగా ఉంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ మేఘం ఏం పాఠం చెప్పిందో తెలుసా నీతి అనేది కొంచెమే ప్రారంభమవుతుంది మంచి అనేది కొద్దిగాతోనే ప్రారంభమవుతుంది సత్యం అనేది కొంచెంగానే ప్రారంభమవుతుంది మొదటి శతాబ్దంలో మూడు వేల మందితో మాత్రమే దేవుని సామ్రాజ్యం ప్రారంభమైంది కానీ ఈరోజు ప్రపంచాన్ని ఆవహించింది ప్రపంచ ప్రపంచాన్ని ఆవహించింది అలాగ దేవుని జ్ఞానమును ప్రతి క్షణము వివరిస్తూ మనుషుల మధ్య సందేశాన్ని ఇస్తున్నది మేఘం ఇకపోతే ప్రేమైన వర్లరు మూడున్నర సంవత్సరాలు వర్షింపకూడదని ఏలియా ప్రార్థించాడు ఏలియా మాట విని మేఘాలు వర్షించకుండా ఆగిపోయాయి దేవుడు వాటిని ఆపాడు అంటే భూమి మీద శిక్షించాలా భూమి మీద కృప చూపించాలా భూమికి శిక్ష వేయాలా కృప చూపించాలా దేవుని చేతిలో మేఘాలు చేస్తాయండి అవి కనుక ఎక్కడ వర్షించాలి ఎక్కడ వర్షించకూడదు ఎక్కడ వానపడాలి ఎక్కడ పంట ఉండాలి ఎక్కడ పంట ఉండకూడదు దేవుని మాటను వింటాయవి చివరిగా చివరిగా మరొకసారి ఆ మాటను మీకు చదివి వినిపించి నేను ముగిం చేస్తాను ముగింపులోనికి వెళ్ళిపోతాను అదే యోగు గ్రంథము పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములు సంచారం చేయును ఆయన వాడికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును శిక్ష కొరకే కానీ తన భూలోకము కొరకే కృపచేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును ప్రియమైన దేవుని పిల్లలరా ఇది మేఘ సందేశం ఆ మేఘాలు దేవుని మహాజ్ఞానము ఆయన తేల చేస్తున్నాడు పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు ఆయన వలన మేము నడిపింపబడుతున్నాము అని ఆ మేఘాలు వచ్చినప్పుడు మనకు సందేశాన్ని ఇస్తున్నాయండి కానీ మనిషి దేవుడు ఉన్నాడా లేదా ఈ ప్రకృతి దేవుని వలన కలిగిందా లేదా సందేహంలో మిగిలిపోయాడు మీరు సందేహంలో మిగిలిపోయిన మనుషులలో నిర్జల మేఘాలుగా మీరు ఉంటారా లేక నీళ్లతో నింపబడిన మేఘముల వలె దేవుని మహాజ్ఞానమును ప్రకటిస్తూ మేఘ సందేశము వలె దేవుని సందేశాన్ని లోకానికి ఇస్తారా మీరే నిర్ణయించుకోండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడవగు తండ్రి ప్రకృతి మీ జ్ఞానమును చాటుతుంది సృష్టింపబడిన ప్రతి వస్తువు మీ నిత్యశక్తిని దేవత్వమును తెలుపుతున్నది అయితే మనిషి తెలుసుకోలేనిది ఈ మేఘములలోని జ్ఞానము ఏవో మేఘాలులో ఉన్న సాంద్రతను బట్టే అవి ప్రయాణించే ఎత్తును బట్టే నాలుగు రకాల గురించి మాట్లాడుకుంటున్నారు అవి తేలడానికి ఏవేవో మాట్లాడుకుంటున్నారు కానీ వాటిని తేలజేసినది మీరు పరిపూర్ణ జ్ఞానము మీది నీటితో నింపబడి ఈ భూమికి మేలు చేయడానికి కృప చేయడానికి అవి తరలి వస్తున్నాయి మీ మాట వినని మనుష్యులను శిక్షించడానికి అవి తరలి వస్తున్నాయి ఈ వాస్తవాలను నోరు లేకపోయినా భాష లేకపోయినా నాయనా ఆ మేఘాలు వివరిస్తున్నాయి ఇది మేఘ సందేశం మీ పిల్లలుగా మేము సందేహములో నిలిచిపోక మేమును సందేశం ఇచ్చు వారిగా మమ్మల్ని నిలపమని అర్థిస్తూ తండ్రి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీ పిల్లలపై మీరు కృప చూపించారు మీ పిల్లలందరినీ క్షేమంగా నిలిపారు ప్రపంచంపై మీకు రగిలిన కోపాన్ని నాయన మీరు తగ్గించుకోమని మనవి చేస్తున్నాం అయినా మా చిత్తం కాదు మీ చిత్తమే సిద్ధించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి కొద్ది దెబ్బల చేత ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సందేశాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి అనేకులకి సత్యం వినిపించండి తండ్రి వినుటకు మాత్రమే మీ పిల్లలు పరిమితం కాక అనేకులకు చాటుటకు వారి హృదయాలను స్థిరపరచండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్